హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాసన్స్ కార్నర్. ఇక్కడ చూడండి, నేను చూపిస్తుంది పపాయా ట్రీ. అది ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా ఇంకా పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ హైట్కి వెళ్ళిపోయింది. ఇంత పొడుగ్గా ఉన్న పపాయా ప్లాంట్ నుంచి మేము పపాయా ఎలా హార్వెస్ట్ చేస్తామన్నది చూపిస్తాము. చూడండి, దీనికోసం ఒక పొడుగ్గా ఉన్న కర్రను తీసుకొని దానికి కొంచెం ఇంట్లో పనికిరాని మగ్గ ఏదైనా కొంచెం పెద్ద సైజులో ఉండాలి తీసుకొని దాని ఒక తాడుతో కట్టి ఇంకా మేము దీంతో పపాయ కలెక్ట్ చేస్తాం. ఎలా చేస్తున్నామో చూడండి. పపాయ ప్లాంట్ చిన్నగా ఉన్నప్పుడు కాయలు చాలా పెద్దగా కాస్తాయి. అదే ప్లాంట్ పెరిగి పెద్దదైన తర్వాత కాయ సైజు తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈ సైజు మగ్గు అయితే మనం ఈజీగా క్యారీ అయిపోవచ్చు. ఇంకా పపాయాని ఇందులో ఈ మగ్గులో సెట్ అయ్యేటట్టు చేసి లిఫ్ట్ చేస్తే ఈజీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, మరి ఇంత పాత మగ్గు వాడకూడదు అని. ఇంట్లో కార్పెంటర్ వర్క్ అయినప్పుడు బ్రష్లు క్లీన్ చేసుకోవడానికి కొన్ని మగ్స్ ఇచ్చాం, అందులో ఇంకొకటి ట్రై చేద్దాం. చూసారు కదా ఎంత ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ. థ్యాంక్ యూ.